విశాఖ జిల్లా సబ్బవరంలో నాగల చవితి పండుగను సబ్బవరం ప్రాంత వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు ఆనందంతో బాణాసంచ పేలుస్తూ నాగేంద్రుని వేడుకోవడం జరిగింది. వ్యవసాయం చేసుకునే రైతు ప్రతి దినం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వ్యవసాయ పొలాల్లో తోట కాలువ గట్టుల్లోనూ తిరిగి వ్యవసాయం చేస్తూ ఉంటారు. వీరికి ప్రతినిత్యం ఏదో ఒక సర్పం కనిపిస్తూనే ఉంటుంది. అందుకు గాను రైతు ఆ నాగేంద్రుని వల్ల ఎటువంటి హాని కలగకూడదని భక్తి శ్రద్ధలతో నాగేంద్రుని పూజించడం చెప్పుకోదగ్గ విషయం. తగ్గిందని చాలా మందికి కూడా నమ్మకం కుదిరింది. అలాగే ఈ దీపావళి నాడు అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి దీపావళి, అలాగే దీపావళి వెళ్ళిన మరుసటి వెంటనే నాగల చవితి కూడా చాలా ఆనందంగా భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రజల ఏమైనా మంది కూడా సంతోషంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే నాగల చవితి ఎందుకంటే రైతులు ఎక్కువగా చేసుకుంటారంటే, రైతులు లేచిన దగ్గర నుంచి రాత్రి చీకటి పడేంత వరకు కూడా వాళ్ళు పొలాలంట ఆవుల శాల దగ్గర కూడా ఎక్కువగా తిరుగుతుంటారు. సో అలాంటి సమయంలో ఈ పాములు అనేది తిరగడం సహజంగా తిరుగుతుంటాయి. అయితే ఈ రైతులందరికీ కూడా ఒకటే భయంగా ఉంటుంది, పాములు తిరిగితే ఎక్కడ మనకి కాటేస్తాయని చెప్పేసి భయంతో ఉంటారు. అలాగే ఆ నాగల చవితి నాడు స్వామివారిని వేడుకుంటున్నారు. ఒకటే, స్వామి మేము లేచిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా పాడి పంటలతో పొలాలు కొట్టంటే తిరుగుతుంటాం, అందువల్ల ఏంటంటే మాకంట కనపడకుండా మమ్మల్ని ఎల్లవేళల ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో మా పిల్లలందరూ కూడా ఇక్కడ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ కరోనా మహమ్మారి నుంచి దేవాలయాల పూజలు కానీ ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కానీ ఈ సందర్భంలో ఎక్కడికి అవకాశం లేని పరిస్థితి వచ్చింది. ఈ రోజున కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉన్నదని తెలిసి ప్రతి ఒక్కరూ కూడా ఈ నాగుల చవితికి రైతులందరూ కూడా ఆ తమ పుట్టల దగ్గరికి వెళ్ళి పొలాల మట వెళ్ళి చక్కగా ఆనందంగా వేడుక చేసుకుని పచ్చని పంటలతో నాగేంద్రుని నుండి విముక్తి కోరుచు నాగుల చవితి రోజున స్వామివారికి పూజా పునస్కారాలు చేసి సమర్పించి, స్వామి మేమిందరూ తచ్చాడుతూ ఉన్నాం, మాకు దూరంగా ఉండి మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఆనందింపజేస్తామని ఈ పూజలు చేస్తున్నాం, మమ్మల్ని చాలా ఆనందించాలని కోరుతున్నాం.